సభాముఖంగా కొన్ని మాట్లాడను. నా సంస్కారం విజయసాయి రెడ్డి గారు ఉన్నారు. విజయసాయి రెడ్డి గారు చాలా ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు. విజయసాయి రెడ్డి గారిని చెప్పదలుచుకుంది, ఫ్యాక్షన్ రాజకీయాలకి భయపడే వ్యక్తి కాదు పవన్ కళ్యాణ్, గుర్తుపెట్టుకోండి. జీవితంలో చాలా చూసి వచ్చాను, చాలా దెబ్బలు తిన్నాను. మీరు ఇష్టానికి కూర్చోబెట్టి ఎలా పడితే అలా మాట్లాడేస్తే భయపడిపోయి పొద్దున్నే కర్ణాటక నుంచి వచ్చాను. కర్ణాటక నుంచి వస్తే అక్కడ చిన్న ఫంక్షన్, గౌనపల్లి అనే ఒక ప్రాంతంలో 600 సంవత్సరాల దేవాలయాన్ని పురాతన పునఃప్రతిష్ఠ చేసి వచ్చాను. అక్కడ దాదాపు కొన్ని 100 మంది పోలీసులు వచ్చారు. అక్కడ ఇక్కడ ప్రజా సమస్యల కోసం 35 లక్షల మంది కార్మికుల కోసం నిర్మాణ రంగం కుదేలైపోతా ఉంటే రోడ్ల మీదకి వస్తే నాకు ప్రభుత్వం సహకరించాల్సిన అవసరం లేదు. పోలీసు వారి డ్యూటీ చేయటం అది వారి విధి విధానంలో ప్రథమ కర్తవ్యం. ప్రభుత్వానికి ఇబ్బంది ఉండొచ్చు. నేను అమెరికా వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా అక్కడ స్థానిక పోలీస్ సెక్యూరిటీ ఇస్తారు నాకు. మన దురదృష్టం మన నేలలోనే సెక్యూరిటీ కల్పించడం. నేను అడగను ఎవరిని, నేను ఒకటే కోరుకుంటా, సెక్యూరిటీ కల్పించకపోయినా ఏమీ లేకపోయినా కింద పడ్డా మీద పడ్డా గుండె ఆగిపోయినా ముందుకెళ్ళడం తప్ప ఆగిపో, నిలబడతామా. విజయసాయి రెడ్డి గారి ఇందాక గురించి మాట్లాడుతూ ఆయన చాలా ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. విజయసాయి రెడ్డి గారు రాజ్యసభ సభ్యులు. నాకు తెలిసింది రాజ్యసభ సభ్యులు అంటే ఒక అల్లాడి కృష్ణస్వామి, రాష్ట్ర కవి రామ్ధారి సింగ్ దినకర్, అలాంటి మహానుభావులు. అలాంటి మహానుభావులు కూర్చున్న రాజ్యసభకి వెళ్ళి అంటే రాజ్యసభకి ఎవరు వెళ్తారండి, చాలా విశిష్టమైన వ్యక్తులు వెళ్తారు. అంటే ఎలక్షన్లో నిలబడలేకుండా ఆ ఒడిదుడుకులు తట్టుకోలేని వాళ్ళు, కానీ దేశానికి సమాజానికి ఉపయోగపడే వ్యక్తుల్ని రాజ్యసభకి పంపిస్తారు. అది నెహ్రూ గారు పెట్టింది, అంబేద్కర్ గారు పెట్టింది, అంత గొప్ప సుదూర దృష్టితో పెట్టారు. మన దురదృష్టం సూట్ కేస్ కంపెనీలు పెట్టే విజయసాయి రెడ్డి గారు వెళ్ళి రాజ్యసభలో కూర్చోరు. అది మన దురదృష్టం. ఏం విజయసాయి రెడ్డి గారు, మీరు కూడా విమర్శించే స్థాయికి వస్తే దేనికండి మీ సూట్ కేస్ కంపెనీలు పెట్టే విజయసాయి రెడ్డి గారు కూడా మమ్మల్ని విమర్శిస్తే దానికి కూడా మేము సమాధానం చెప్పుకునే దౌర్భాగ్య స్థితి దేశంకి వచ్చింది. అంటే నాకంటే నైతిక అర్హత లేదంటే, భవన నిర్మాణ కార్మికుల గురించి మాట్లాడే నైతిక అర్హత పవన్ కళ్యాణ్కి లేదు. ఎందుకంటే అంటే 2 చోట్ల ఓడిపోయానంట. మరి ఓడిపోవటమే ఇబ్బంది అనుకుంటే, రాకూడదు అనుకుంటే, మరి అంబేద్కర్ గారు ఓడిపోయారు, కాంశీరామ్ గారు కూడా ఓడిపోయారు, మహామహన్ ఓడిపోయారు. నేను వారితో కంపేర్ చేసుకోవట్లా, కానీ ఈ దేశం కోసం సామాన్యుడు నేను కూడా వారి స్ఫూర్తితో ముందుకెళ్తాను. ఓడిపోవచ్చేమో కానీ నా చిత్తశుద్ధిలో చాలా నిబద్ధత ఉంది. 2.5 సంవత్సరాలు జైల్లో ఉన్న వీళ్ళు మీరు ఏమో మాట్లాడింది నా గురించి, దేని మీదకి వెళ్ళారండి జైలుకి, టంగుటూరు ప్రకాశం పంతులుగా కాల్చిన బ్రిటిష్ వాళ్ళకి ఎదురెళ్ళారండి వీళ్ళు. ప్రాథమిక హక్కులు భంగం వాటిల్తుంటే ప్రజలు నిలబడే ఒక పౌర హక్కులు నాయకులు వెళ్ళారా లేదు. సూట్ కేస్ కంపెనీలు పెట్టి ఈ కంపెనీ డబ్బులు అక్కడ తిప్పి మొత్తం విదేశాలకు పంపించి మీరు జైలుకి వెళ్ళి, మా దురదృష్టం, మా దురదృష్టం మీ నాయకులుగా అవ్వటం. నేను ఇవన్నీ తెలిసి కూడా చాలా పద్ధతిగా మాట్లాడకుండా కూర్చుంటాను. ఎందుకు మాట్లాడనంటే నా నోరు తెరిస్తే వీళ్ళందరికంటే నాకు నోరు ఎక్కువ, నాకేం తెగింపు ఎక్కువ. నోరు ఉంది కదా అని చెప్పి ఎలా పడితే మాట్లాడను. నువ్వు పరిధి దాటితే, వాళ్ళు పరిధి దాటితే తాట తీసి కింద కూర్చోబెడతాం. జాగ్రత్త, భయపడతావా మీరు? విజయసాయిరెడ్డి గారు అనేసారండి ఎలా అంటావా? విజయసాయి రెడ్డి గారు తెలుసా నిజంగా నువ్వు మాట్లాడితే, మీరు మాట్లాడితే పింబి
లేదా దత్తపుత్రుడు డిఎన్ఏ, నా డిఎన్ఏ గురించి మాట్లాడే హక్కు ఏ వైసీపీ నాయకుడికి ఉంది? ఎవడు మాట్లాడేది ఆ డిఎన్ఏ గురించి? తమాషాలుగా ఉందా మీకు డిఎన్ఏ? ఆ డిఎన్ఏ ఏ డిఎన్ఏ మాట్లాడే వైసీపీ నాయకుడు చెప్పరా? మరి మీ అమ్మాయి పెళ్లికి ఎందుకు పిలిచావు? ఏ డిఎన్ఏ అని చెప్పి పిలిచారు మీరు? ఏ డిఎన్ఏ అని పిలిచారు? ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వంతో విభేదాలు లేవే నాకు. తెలుగుదేశం పార్టీని సహకారం ఇచ్చిన తర్వాత విభేదాలు రాకముందు అప్పుడు మీరు నన్ను ఎందుకు పిలిచారు? మీరు భయపడ్డారు, అండ కావాలి, పవన్ కళ్యాణ్ అండ కావాలి, అందుకే మా అమ్మాయి పెళ్లికి రాని పిలిచారు. ఈ రోజున మళ్ళీ మీరు అధికారులకి 151 సీట్లు ఎక్కగానే కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్నారా? అవని ఊరికి మాట్లాడినా మీ ఇంటి ముందు వచ్చి ఓడిపోతే భయపడతాం అనుకుంటున్నారా? అన్నతమ్ములకు ఒకటే చెప్తున్నాం, నీ ఆశయం కోసం, మన భావజాలం కోసం, ప్రజల కష్టాల కోసం మీరు ప్రాణాలు తెగించే శక్తి ఉంటే మనల్ని ఆర్మీ వచ్చి ఆపలేదు, గుర్తుపెట్టుకోండి. అలాంటిది వీళ్ళెంత, వీళ్ళ స్థాయి ఎంత, వీళ్ళ సత్తా ఎంత. రాబర్ట్ లూయిస్ స్టీవెన్సన్ అనే ఒక వ్యక్తి ఒక మంచి కథ రాశారు. ఆ కథలో ఒక ఇరుక్కుపోతాడు ఒక ఐలాండ్లో. అక్కడ ఒక ఆయనకి, ఆ హీరోకి ఆ పాత్ర దానికి పక్కన ఉండిపోతాడు ఒక ఆయన. ఆ అబ్బాయి పేరు మాన్స్లో ఆయన, అంటే ఆయన బంటు, ఆయన వెళ్ళి పనులు చేశారు. కానీ చెప్ప క్లాసిక్ అది. కానీ విజయసాయి రెడ్డి గారు ఇస్ మ్యాన్ ఫ్రైడే టు జగన్ రెడ్డి గారు. మ్యాన్ ఫ్రైడే, మ్యాన్ ఫ్రైడే అంటే మీరు ఏమనుకుంటున్నారు? రాబర్ట్ స్టీవెన్సన్ అనుకుంటున్నారు? కాదు కాదు, ప్రతి శుక్రవారం కోర్టుకి వెళ్ళే వాళ్ళు మ్యాన్ ఫ్రైడే అంటున్నారు. ఈ మ్యాన్ ఫ్రైడేస్ అందరూ కలిసి మొదటి వైజాగ్లో సిబిఐ కోర్టు, నేను మీకు ఎలక్షన్ చెప్పినప్పుడు ఏమన్నారు మీరు? నన్ను తిట్టారు. అరే ముఖ్యమంత్రి కోర్టులకు వెళ్తే బాగుంటుందా? ఇంతమంది పోలీసులు ఉన్నారు, పోలీస్ అధికారులు ఉన్నారు, ఆర్థిక ఆరోపణలతో కోర్టుకు వెళ్ళి మళ్ళీ వచ్చి నువ్వు ఎలా గడపాలి అని చెప్పి తప్పుడు చేసే వాళ్ళని శిక్షించాలంటే ఏ నైతిక అర్హత ఉంది? అసలు విజయసాయి రెడ్డి గారు అడుగుతున్నా, అసలు మీకు నైతిక అర్హత ఉందా? నా సంగతి కాదు, మీకుందా నైతిక అర్హత? అంటే శుక్రవారం శుక్రవారం కొట్టుకెళ్ళే మీరు ప్రజల్ని పాలించాలంటే మీలాంటి మ్యాన్ ఫ్రైడేస్ని మేము ఏం చేయలేం. ప్రజలే మీకు మీకు ఆఖరిని మీకు వారి చెప్పాలి తీర్పు. అలాగే విజయసాయి రెడ్డి గారికి కూడా చెప్తా ఉన్నాం, మీరు పోలీసులకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ నాకు తెలుసు. మీరు ఢిల్లీకి వెళ్ళి ఏ స్థాయి నాయకులతో మాట్లాడతారో వాళ్ళు ఏమనుకుంటారో నాకు తెలుసు. అవన్నీ నేను సభాముఖం కాదు కాబట్టి చెప్పట్లా, సంస్కారం అది. మీరు అక్కడికి వెళ్ళి నాలుగు గోడల మధ్యలో వాళ్ళతో ఎలా ప్రవర్తిస్తారో కూడా నాకు తెలుసు, కానీ నేను మాట్లాడిన దాని మీద నా సంస్కారం. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఎక్కువ చిందులేసే మిమ్మల్ని ఎలా కట్టడి చేయాలో నాకు చాలా బలమైన వ్యక్తులు తెలుసు. నాకు ఈ దేశాన్ని పరిపాలించే వ్యక్తులు నేనంటే ఇష్టపడేవాళ్ళు. వారికి నేను కొన్ని సందర్భాల్లో ఇలా చేయకూడదనే ఉంది, నేను వివరిస్తాను ఎవరు ఇందుకోసం వివరి. ఇప్పుడు దాకా నేను ప్రధానమంత్రి గారికి చాలా సందర్భాలు చెప్పాను, మీకు చెప్పాను. భవన నిర్మాణ కార్మికులు, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పురోగతి దెబ్బతింటుంది, ప్రత్యేకించి ఢిల్లీకి కూడా వెళ్తాను. ఢిల్లీకి వెళ్ళి భారతీయ జనతా ప్రభుత్వాన్ని తెలియజేస్తాను, అగ్రనాయకులు తెలియజేస్తాను, ఎన్ని రోజులు పట్టినా కానీ. ఎందుకంటే నాకు అట్టడికి వీళ్ళని దింపేసి అధికారం ఎక్కాలి నాకు అలాంటి ఆకాంక్ష కూడా నాకు లేదు. వాళ్ళు సచి చేయాలన్న ఆకాంక్ష ఉంది, వైసీపీని కరెక్ట్ చేసుకోవాలన్న ఆకాంక్ష ఉంది, కానీ ప్రజలకి సుపరిపాలన అందించాలన్న ఆకాంక్ష ఉంది, కానీ వాళ్ళని విడగొట్టాలని కూడా నాకు లేదు. నాకు అలాంటి కూడా లేదు. కాకపోతే మీరు ఇష్టానికి మాట్లాడితే అయ్యా బాబు అని చెప్పి నవ్వుతో కూర్చునే వ్యక్తులను కాదమ్మా, చాలా బలమైన ఎదురు తిరుగుబాటు చేసే వ్యక్తులు. నేనేమనుకుంటానంటే మనకి నిలబడాలి అంటే మనుషులు కులాలుగా వర్గాలుగా విడిపోయినప్పుడు ఎలకలతో ఉండక సమస్యని. తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల కోసం అన్ని పార్టీలు కలిసి మన దౌర్భాగ్యం, ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యం. కులాలు వర్గాలు కులాలు కులాలు ప్రజలకు కష్టాలు వస్తే పౌర నిర్మాణ కార్మికులు నా కులమా? మనుషులకి బుద్ధి ఉండొద్దా? కులాల మీదుగా మనం మాట్లాడతాం రాజకీయాన్ని. మనం సిగ్గుపడాలి, మన ఆంధ్రప్రదేశ్ కులాల మధ్య ఇరుక్కుపడి సిగ్గుపడాలి మనం.
ముఖ్యమంత్రి నా కులం అయితే నేను ఒకలా ప్రవర్తిస్తాను, ముఖ్యమంత్రి కులంగా ఎట్లా ఎలా మాట్లాడతాం? అది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించాలి. కులాలని దాటి మనందరం ముందుకెళ్ళకపోతే అందరూ అధోగతికి పాలవుతాం. ఆలోచించండి అందరూ. ఇక్కడున్న యువతరానికి మీరు పాత తరం నాయకు కుర్రవల్ల ఆలోచించకండి, మీరు మారండి. మీరు గెలిపించక్కర్లా, కానీ మీరు మారితే నాకు చాలా ఆనందం. మీరు ప్రతి ఒక్క శక్తి కూడా తెలుసుకోండి, మారండి.